బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కవిత ఈడీ విచారణపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, రేపు తెలంగాణ కేబినెట్ లో సమావేశం అయితే కానుంది, అయితే కవిత ఈడీ విచారణపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏ ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఇంకా రేపు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా కవిత ఈడీ విచారణ సంబంధించిన అంశంపైనే ప్రధానంగా ఈ కేబినెట్ లో చర్చ జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నెల 10వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లును అమలు చేయాలి, పార్లమెంట్ లో వెంటనే అంటూ కూడా నిరసన దీక్షకు కూడా కవిత పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిరసన దీక్షకు కూడా కవిత హాజరు కాబోతున్నారు. అయితే దీంతో ఇప్పటికే ఈడీ కవితకు నోటీసులు ఇచ్చింది, రేపే విచారణ కావాలని చెప్పింది. అయితే కొంత వెసులుబాటు కూడా కల్పించాలి, 15 తర్వాత తాను అటెండ్ అవుతానని కవిత రిప్లై ఇచ్చారు. అయితే ప్రస్తుతమే ఈడీ ఆఫీస్ వర్గాలు కూడా ఈ నెల 11 లేదా 12వ తారీఖు నాడు ఆ విచారణకు హాజరు కావాలి అని కూడా ఈడీ చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే 13వ తారీఖు వరకే రామచంద్ర పిల్లే కస్టడీ ఉంది కాబట్టి ఈ లోపే కవితను విచారించాలని కూడా ఈడీ భావిస్తున్న నేపథ్యంలో ఈ నెల 11వ లేదా 12వ తేదీలో కవితను విచారించే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విచారణకు రమ్మన్నారు. విచారణకు రమ్మన్న తర్వాత దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత నేరుగా ఆయన అరెస్ట్ చేసి ఆ జైలుకు పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ 11వ లేదా 12వ తారీఖులో ఆ కవితను ఈడీ విచారణ పిలిపించి ఆ తర్వాత ఒకవేళ ఇలాగే అరెస్ట్ చేస్తే ఏంటి అనే అంశంపైన ప్రధానంగా క్యాబినెట్ లో చర్చించబోతున్నారు. అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఎలాంటి స్టెప్స్ తో ముందుకెళ్లాలని అనే కోణంలోనూ ఈ యొక్క సమావేశంలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ అలాంటివి జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వాలనేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు కూడా కవితతో అటు అక్కడ ప్రగతి భవన్లో న్యాయ నిపుణులతో కూడా కేసీఆర్ సంప్రదింపు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈడీ విచారణకు సంబంధించి రేపు హాజరు కావాలంటే ఫర్దర్గా ముందుకెళ్ళాలి అనే అంశంపైన ప్రధానంగా ఈ యొక్క చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈడీ కొంత వెసులుబాటు ఇచ్చిన నేపథ్యంలో ఫర్దర్ గా ఎలా ముందుకెళ్లాలని దానిపై కూడా రేపు కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మరోవైపు పరిపాలన పరంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. గత కేబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కూడా అదే రోజు ఆమోదముద్ర వేసింది. అయితే మరిన్ని అంశాలకు సంబంధించి నిర్ణయం తీసేందుకు రేపు కేబినెట్ మరోసారి భేటీ అవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూడా ప్రభుత్వం సతరం చేస్తుంది. అందులో భాగంగా కొత్త స్పోర్ట్స్ పాలసీని కూడా రూపొందించింది. దానిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. మరోవైపు సొంత ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించారు. దీనిపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు 68, 69 జీవో కింద ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించిన అంశంపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేబినెట్ 19 2 సార్లు కూడా భేటీ అయ్యి పూర్తిగా విధి విధానాలు కూడా ఖరారు చేశారు. ఇప్పటికే కేసీఆర్ నేతృత్వంలో కూడా సమావేశమయ్యారు. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కూడా నిర్ణయించారు. దీనిపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు పెండింగ్ లో ఉన్న భూములను కూడా రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా నిర్మించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా చాలా ఇళ్ళు నిర్మించినప్పటికీ కూడా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందజేయలేదు. ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో ఇది ఇష్యూ పెద్దగా అవుతుంది. ఇల్లు రాలేదని చెప్పి చాలా మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ భవన సిద్ధమైనటువంటి ఇళ్ళని కూడా అందరికీ లబ్ధిదారులకు అందించాలనేటువంటి నిర్ణయాన్ని కూడా కేబినెట్ లో నిర్ణయం చర్చించబోతున్నారు. మరోవైపు ధరని సంబంధించినటువంటి అంశం కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. అది మాడ్యూల్స్ మార్చాలని కూడా ప్రభుత్వం భావించింది. ఇప్పటికే సప్తమిటీ కూడా 2-3 సార్లు చర్చించారు. దీనిపై కూడా నిర్ణయం అయితే తీసుకున్న అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఇటు పరిపాలనా అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
కాసేపట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్నారు. రేపు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై కవిత ఈడీకి లేఖ రాశారు. రేపు విచారణకు రావటం కుదరదని, ముందుగా ఫిక్స్ చేసిన పనులు ఉన్నందున మరో రోజున విచారణకు హాజరవుతానని కోరారు. కవిత విజ్ఞప్తిని ఈడీ అంగీకరించినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, కాసేపట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే ఢిల్లీ చేరుకోనున్నారు. అయితే ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద దీక్ష అయితే చేపట్టనున్నారు కవిత. ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఆ కవిత అయితే ఈడీకి లేఖ రాసింది. బట్ దానికి వాళ్ళు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంత ముందు వరకు అయితే ఉత్కంఠ నెలకొంది ఈడీ ఒప్పుకుంటుందా లేదా అనే విషయం, ఇప్పుడైతే అంగీకరించినట్లయితే వినపడుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎవరిక కొద్దిసేపటి క్రితం 5:40 ఎమ్మెల్సీ కవిత విస్తార ఫ్లైట్ లో ఢిల్లీ బయలుదేరారు. 7:55 ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి తగ్లక్ రోడ్ లోని తన అధికారిక నివాసానికి చేరుకుంటారు. అయితే కవిత ఈడీ నోటీసుల పైన 15 తర్వాత తాను విచారణకు హాజరవుతానంటూ కూడా ఈడీకి లేఖ రాసింది. ఇక దానిపై కొద్దిసేపటి క్రితం రిప్లై ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. అంటే 11-12 తారీఖుల్లో ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు అయితే వస్తున్నాయి. ఈ అధికారికంగా సమాచారం తెలియాల్సి ఉంది. అయితే 10వ తారీఖున జంతర్ మంతర్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపైన ధర్నా ఉన్న నేపథ్యంలో కవిత ఈ రోజు ఢిల్లీకి చేరుకుంటున్నారు. వాస్తవంగా ఈడీ ఇచ్చిన నోటీసు ప్రకారం చూసుకుంటే ఈ రోజు నోటీసులు ఇచ్చారు కాబట్టి రేపు ఉదయం 11 ఈడీ అధికారుల ముందు హాజరవ్వాలి, విచారణకు హాజరవ్వాలని కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే వస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే 11-12 తారీఖులో ఈడీ ముందు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక 10వ తారీఖున జంతర్ మంతర్లో ధర్నా ముగించుకుని అనంతరం ఢిల్లీలోనే మకాం వేసి ఇక 11 లేదా 12 తారీఖులో ఈడీ ముందు హాజరై అరుణ్ రామచంద్ర పిల్ల అయితే తెలిపిన వివరాల ప్రకారం తన పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై కూడా ఈడీ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది. విచారణలో కవిత ఎటువంటి సమాధానం ఇస్తారనేది కూడా ఆసక్తిగా మారేది. ఇక గతంలో కూడా డిజిటల్ ప్రశ్నకు సంబంధించి కవిత పాత్రపై పలుమార్లు ఈడీ అధికారులు చార్జ్షీట్లలో అలాగే రిమాండ్ రిపోర్టులో కూడా పలుమార్లు ప్రస్తావించిన పరిస్థితి. ఇక అరుణ్ రామచంద్ర పిల్లకి సంబంధించి కీలకంగా పలు కీలక విషయాలు అయితే ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిల్ల నుంచి రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక నిన్న రిమాండ్ రిపోర్ట్ లో కూడా రిమాండ్ అప్లికేషన్ లో కూడా 17 పేజీల రిమాండ్ అప్లికేషన్ లో కూడా ఎంపీ నాగపాల్ ముందు ఈడీ అధికారులు చర్య వినిపించారు. దానిలో పలుమార్లు కవిత పేరు ప్రస్తావించారు. ఇక కవిత ప్రతినిధిగా నేను వ్యవహరించాను. కవిత వ్యాపారాలకు బినామీగా కూడా అరుణ్ రామచంద్ర పిల్ల ఉన్నట్లుగా అరుణ్ రామచంద్ర పిల్ల ఈడీ విచారణలు తెలిసినట్టుగా కూడా ఈడీ అధికారులు తెలిపారు. అరుణ్ రామచంద్ర పిల్లతో పాటు సౌత్ గ్రూప్ సంబంధించి అభిషేక్ బోయిన్పల్లి, చార్టర్డ్ అకౌంటెంట్ గోరెట్ల బుద్ధిబాబు కూడా ఈడీ సిబిఐ కానీ ఇటు ఈడీ అధికారుల ముందు కూడా ముగ్గురిని ప్రశ్నించిన నేపథ్యంలో కవిత పాత్రపై కూడా వాళ్ళ ముగ్గురు సమాధానం ఇచ్చినట్లు కవితకు సంబంధించి కీలక సమాచారం ఈడీ అలాగే సిబిఐ అధికారులు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే కీలక ఆధారాలు సేకరించారు, గుర్తులకు సంబంధించి అంటూ కూడా ఈడీ అధికారులు తెలియజేసిన నేపథ్యంలో కవితకు నోటీసులు జారీ చేశారు. అది నోటీసులపై కవిత స్పందిస్తూ నేను ఈడీ అధికారుల ముందు హాజరవుతాను కానీ సమయం కావాలంటూ కూడా తను లేఖ రాశారు. ఆ లేఖ నేపథ్యంలో 11-12 తారీఖులో హాజరవ్వాలి అనే లేఖ రాసినట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది, అధికారికంగా తెలియాల్సి ఉంది కూడా. అంటే 10వ తారీఖున ధర్నా ముగించుకున్న తర్వాత 11వ తారీఖున 12వ తారీఖున హాజరవుతారా లేదా 15వ తర్వాత హాజరవుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తంగా ఎప్పుడైతే అరుణ్ రామచంద్ర పిల్లని అదుపులోకి తీసుకున్నారో అరుణ్ రామచంద్ర పిల్ల మొత్తం కవితకు సంబంధించి తాను వ్యాపార భాగస్వామిని దినామీగా ఉన్నాను, అలాగే కవితకు సంబంధించిన వ్యాపార లావాదేవీలని తన చేతి మీదుగా జరిగాయని కూడా అరుణ్ రామచంద్ర పిల్ల తెలిపినట్లుగా తెలిపారు. అలాగే ఆ సమీర్ మహేంద్ర చార్జ్షీట్ లో కూడా ఈడీ అధికారులు దాఖలు చేసిన చార్జ్షీట్ లో కూడా అరుణ్ రామచంద్ర పిల్లై అలాగే అభిషేక్ బోయిన్పల్లి కవితకు సంబంధించిన కీలక సమాచారం చార్జ్షీట్ లో నమోదు చేశారు. కవిత కొన్ని సాక్ష్యాధారాలను అయితే ధ్వంసం చేశారు, ఫోన్ నెంబర్లు మార్చారంటూ కూడా ఈడీ అధికారులు తెలిపారు. ఇక అమిత్ అరోరాకు సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలు రిమైండ్ రిపోర్ట్ లో అమిత్ అరోరాకు సంబంధించి కూడా విచారణలు కూడా అమిత్ అరోరాకు ఈడీ అధికారులకు కవిత గురించి కొన్ని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. వారందరూ ఇచ్చిన సమాచారం మేరకు ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో సౌత్ గ్రూప్ సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారు. అంటే ముడుకుల వ్యవహారంలో కవిత ఇచ్చిన అమౌంట్ ను అరుణ్ రామచంద్ర పిల్లై అభిషేక్ బోయిన్పల్లి తీసుకుని వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో విజయనాయర్కు అందించారు. తద్వారా విజయనగర్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ డబ్బు అనేది ముట్టిందనేది కూడా ఈడీ అధికారులు ఆరోపిస్తున్న ఆరోపణ. ఇక మొదటి నుంచి కూడా
ఎప్పుడైతే అభిషేక్ బోయిన్పల్లిని అదుపులో తీసుకున్నారు అప్పటి నుంచి కూడా కవితకు అభిషేక్ బోయిన్పల్లికి సన్నిహితంగా ఉన్నారు. అతని ద్వారానే ఈ ప్రొసీడింగ్స్ అనేది జరిగాయి. పలుమార్లు హోటల్లో సమావేశమయ్యారు. ఇటు హైదరాబాద్, ఢిల్లీ కవిత నివాసంలో కూడా, హైదరాబాద్ లోని కవిత నివాసంలో కూడా సమీర్ మహేంద్ర, విజయనాయర్, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, చార్టెడ్ అకౌంటెంట్ బోరెట్ల బుచ్చిబాబు కూడా సమావేశమయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ కూడా అరుణ్ రామచంద్ర పిల్లకి తెలుసు. ఏం జరిగింది, ఏంటి పాలసీ సంబంధించి రూపకల్పన కానీ పాలసీ రూపకల్పనలో గుడుపులు ఏ విధంగా ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది కూడా అరుణ్ రామచంద్ర పిల్లై వేదికగా జరిగింది అనేది ప్రధానంగా ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇటు అరుణ్ రామచంద్ర పిల్లై కూడా మొత్తం తానే వ్యవహరించారని కూడా ఈడీ అధికారులకు చెప్పినట్లుగా ఈడీ అధికారులు అయితే నిన్న రిమాండ్ కోర్టులో పొందుపరిచారు. గతంలో చార్జ్షీట్ లో కూడా ఈడీ అధికారులు తెలియజేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక అందరిని విచారించిన అనంతరం, ఇటు సిబిఐ అధికారులు కానీ ఈడీ అధికారులు కానీ విచారించిన అనంతరం అయితే కవిత పేరు అయితే బయటకు వచ్చింది. ఆ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడానికి అంత కీలక సమాచారం అయితే సేకరించారు. ఆ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ కవిత కూడా స్పందించారు, నోటీసులు అందాయి. ఈడీ అన్ని విధాలను సహకరిస్తాను, ఎంక్వైరీకి అన్ని విధాలు సహకరిస్తానంటూ కూడా కవిత తెలియజేశారు. అయితే ఇప్పుడు ఢిల్లీకి రాబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత 11 తారీఖు, 12 తారీఖు లేదా 15 తర్వాత హాజరవుతారనేది తెలియాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.